ఎలక్ట్రికల్ కాంట్రాక్టు ప్రదర్శకంగా టెండర్ దక్కించుకొని ఇంకా 2 సంవత్సరాలు తనకి అగ్రిమెంట్ అయి ఉండి కూడా వాళ్ళు పై అధికారుల్ని ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు బెదిరించి తన కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయమని, కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయకపోతే తన మీద కేసు బనాయిస్తానని చెప్పేసి ముందే బెదిరించారు. అయినా కూడా అతను నష్టపోతాడు కాబట్టి 2 సంవత్సరాలు తనకి అగ్రిమెంట్ ఉంది కాబట్టి నా అగ్రిమెంట్ అయిన తర్వాత మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, ఈ లోపల మాత్రం ఖచ్చితంగా నాకే ఇవ్వాలి, నేను ఆల్రెడీ ఖర్చు పెట్టుకొని ఉన్నానని చెప్పినా కూడా అక్రమంగా వారి మీద కేసు బనాయించి అధికారులని అడ్డం పెట్టుకొని ఇవాళ వారిని అరెస్ట్ చేశారు. ఆర్షపాతంగా వ్యవహరించండి, పోలీస్ వ్యవస్థ ఏ ఒక్కరిని సపోర్ట్ చేయకుండా న్యాయం ఎటువైపు ఉంటే అటువైపున మీరు సహాయం చేయమని చెప్పాను. అరెస్టులు చేసే అంత కేసులు కాదు ఇవి, వారు కక్షరాయకు సాధింపు రాజకీయం చేస్తున్నారు, దానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో సహరించొద్దు అని వారిని కూడా కోరడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను ప్రశ్నిస్తున్నా, ఇది ఎలాంటి సిద్ధాంతం? ఎవరైతే కాంట్రాక్ట్ కలిగి ఉన్నారో వారి కాలపరిమితి ముగించకుండానే వారిని తీసివేయాలనుకోవడం ఇది దుర్నీతి కాదా? ఇది దుర్మార్గం కాదా? ఇది నీతివంతమైనటువంటి పరిపాలన అవుతుందా? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే విధంగా షిఫ్ట్ ఆపరేటర్ల మీద కూడా దొంగ కేసులు పెట్టించి వారిని జైలుకు పంపించి పుల్లల చెరువుల్లో షిఫ్ట్ ఆపరేటర్ని, ఆ పోస్టుని 15 లక్షల రూపాయలకు వేరే వాళ్ళకి అమ్ముకున్నారు అనేటటువంటి వార్తలు కూడా వచ్చాయి కాదా? ఇది ఏ విధంగా సమర్థనీయం అనేది కూటమి ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఎర్రగొండపాలెం ప్రాంతంలో పూర్తిగా రాజ్యాంగ విరుద్ధ శక్తులు తయారయ్యి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజల యొక్క మాన ప్రాణ రక్షణ కరువైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉందనేది వాస్తవం. దీన్ని శాంతి భద్రతలకు విఘాతం కలగడం అనేది ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సినటువంటి అంశం. ఈ విషయంలో ఎవరు కూడా సహకరించకూడదు. ఇదే రకమైనటువంటి నిర్బంధాలు, ఇదే రకమైనటువంటి దుర్మార్గాలు, ఇదే రకమైనటువంటి అక్రమ కేసులు ఇలా కానీ చేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. ఏ వ్యవస్థ సహకరించినప్పుడు ప్రజా ఉద్యమాలకి ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది.